లచ్చున్నర పైన పట్టుకొని మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద పోయినాం. 20 రోజుల వాళ్ళు తినవు నిమ్మకాయ తిన్నా నీ మనలు ఏం కాదని చెప్పాను. గడికొచ్చిందవా గడికొచ్చినాడు. మీరు ఈ పిల్లగాని ఎత్తుకొని పోయి తొమ్మిది చుట్టూ తిరిగి నీ కాయ అత్త కొట్టవా అత్త కాయ నువ్వు కొట్టవా నిన్న పెట్టుకుంటున్నావు. నువ్వు అర్థం కాలేదు మిమ్మల్ని ఇవన్నీ అర్థం కాలే మీకు అర్థం పెట్టమంటున్నా అంత అర్థం కాలేదు. ఇక్కడ తిరగాల తొమ్మిది చుట్టూ తిరిగి అక్కడ ఉల్లిగా కట్టి తొమ్మిది ఊపల పోల ఊపవా ఎత్తుకొని చేతట్టు ఊపు నువ్వే ఉంటావు బండి మీదే కొన్ని నువ్వు ఈ గంటల తల్లి చూసిండో వచ్చింటో గాల్లో లేకపోతే ఏమంటావో నేను ఆడ పోలేరమ్మ తిన్నాను వెండి పోలేరమ్మకి ఎమ్మ పోయింది నన్ను ఒక్కటే వచ్చి పోయింది కదా కోమల్లో ఉన్నాడు ఏడు బండి మీద కర్నూలులో బండి మీద ఉంటాయి రెండు మూడు పూలు తీసుకొని ఫోన్ లో గానీ ఇట్లా తీసుకొని ముచ్చుడు మన అంటే అప్పుడు ఫోన్ చేసి ఇట్లా తీసుకొని ముచ్చుంటే కాల్ ముక్కు కాడ ఫోన్ ఫోన్ లో చెప్పింటే ఇటు నుండి ఫోన్ చేసి చెప్పిన ఆడ కర్నూలులో మంచి ఉండితో ఇట్లా అవ్వ చెప్పింది బండి మీద పూలు రెండు మూరలు తీసుకొని ఇట్లా ముచ్చుడు మనం అవును తలుచుకొని అంటే అట్లా అని ఇట్లా ముక్క కడ పెట్టినారు. అప్పుడు ఇట్లా కాళ్ళు చేతులు అల్లాడినాయి. ఏం చేస్తా ఉంటే చూడు రోజులు అవుతామన్నా ఉరుచారు అవగాహన అవుతాం ఉరుచారు డేట్ వెనుక ముందు అవుతాండి డేట్ వెనుక ముందు అవుతాండి అవునా కాదా అవునా వెనుక ముందు అవుతాండి కదా అవును అవుతుంది అయితే నాకంట కొట్టావు నీ మహిమంతా ఐదేళ్ళ నుంచి చూస్తున్నా నిన్ను నేను ఇంత నప్పుడు నుంచి చూస్తున్నా ఆడి తిరిగినా ఈటి తిరిగినా ఆడి తిరిగినా జై శ్రీరామ అని ఆకు నవ్వులు పో దాని క్యాండింగ్ అని కరెంట్ తూ చెప్తా రాబో చెప్తామన్నారు అది మళ్ళా ఉండేది చెప్తామన్నారు రాన్నారు అన్నారు కదా ఏమన్నారు అదే రెండు నెలలకు రాండి అని చెప్తున్నారు రెండు నెలలకు టానిక్ మాత్రం వాడతాం ఆపద్దు వచ్చినప్పటి నుంచి వాడతాం ఏం లేకుండా చేస్తాను పాలు మేకలు పాలు కంటి చూపు తక్కువ కంటి చూపు తక్కువ బయట నువ్వు చెప్పాలి చెప్పాలి నేనే కనుక్కొని చెప్పాలా నాలో పోరు ఉంటే కనుక్కొని చెప్తా లేకుంటే కంటి చూపు తక్కువ నువ్వు ఏం చెప్తావు అంటే గట్ట మళ్ళీ ఖండిస్తాను అనుకో కండుకుంటాను అనుకో గట్ట మళ్ళీకి ఓం నమ శివాయ అని మేకు పొలక ఆ పొల కంటికి కంటికి వెళ్తావు నీ కన్ను రెడీ అయినాక గట్ట మళ్ళీకి దశ నవ్వు కండి ఈ బాబు పై అంత గుళ్ళలు నవ్వా అది నేను చేతడు మాట దండకి బండది పసుపు వేసి దంచి పై అంటించి ఓ పదకొండు రోజులు పోయి అది ఏం లేకుండా పోతుంది మా
ముఖమో మీ బావినే అనుకునే చెల్లి సర్లా చెల్లి సర్లా మెత్తికి బాగైంది కాబట్టి తెలుసండి ప్రపంచమంతా ఎందుకంటే ఏం చేసుకునేవారండి వాళ్ళు చాలా దగ్గర పోయారు డబ్బులు ఖర్చు చేసుకుని రాజకీయ నాయకులతో వాళ్ళతో బెదిరించి అని నన్ను ఏం చేసుకునేవారు నా అనుకు మీరు ఉన్నారు కదా నిన్నే గెలిపిస్తా సరే ఇప్పుడు నీకు నాకు మాట నిన్ను పట్టుకుంటా నేను జనకపోయనుకో నువ్వు నన్ను పట్టుకోవచ్చు నువ్వు కూతేటి కూర్చున్నావు కూతేటి కూర్చున్నావు సరే నమ్మకం ఉంది కదమ్మా ఇద్దరు నన్ను కాపాడుతూ వచ్చారు అన్ని చోట్ల వాళ్ళకి అంత బలగా ఉన్న అంత మందిని వాళ్ళు ఏం చేసుకుని వచ్చినా నేను ఒక్కనే పోయినా అందరికి మీరు ఉన్నారు ఎవరు లేరు నా వెనక నేను ఒక్కనే పోయినా ఏం చేసుకోలేరు అంతమంది నన్ను ఏం చేసుకోలేరు వాళ్ళు నేను ఒక్కనే వాళ్ళని నిలబడినా డైరెక్ట్ మాట్లాడినా ధర్మాల పరకంగా మాట్లాడినా నేను వాళ్ళు ఆస్తి ఉన్నారమ్మ ఆస్తి ఆస్తి చేసినామ్మా పెళ్లి కాలేదని పెళ్లి చేసినావు పిల్లలు లేదంటే కడుపుతో ఉన్నావు కావాలంటమ్మా అది ఇచ్చినావు నాకు రెండో బిడ్డకి చేసినావు దేశ సరిం కాలేదు ఏడబెట్టిన చూపు కాదేం లేదంటే అది చేసినావు ఇప్పుడు రెండో పాపకు కానీ సంబంధం చూసి నా ఆరోగ్యము నా తల్లి పిల్లకి ఆరోగ్యం బాగా చేస్తే చాలమ్మా మాకు దానికన్నా ముఖ్యం ఏమి సర్లేమ్మా అట్లే గానీ నువ్వు ఎట్లా చెప్తే అట్లా సర్లేమ్మా అట్లే గానీ నువ్వు ఎట్లా చేస్తే అట్లా సర్లేమ్మా అట్లే గాని తెచ్చిస్తాలే షోరూమ్ ఎది పెట్టినమ్మా అద్దాల షాపే పెట్టినారులే తెచ్చిస్తాలేమ్మా నీకన్నా ఎక్కువ కాదు నీ షాప్ అయితే నీ ఎక్కిచ్చాయమ్మా నువ్వే తెచ్చిస్తాలే ఒకటి కాదు పది తెచ్చిమంటే ప్రపంచం అంతా చూస్తుంది గుడ్ హైమ్ అని ఎలా చెప్పాలమ్మా అంతకంటే ఎక్కువ వేరే నూరుగా ఉంది
అప్పుడు అటు చేస్తానా చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు దంచి ఆ మన పప్పు మనం ఎక్కడ ఈ మాట ఈ మాట ఈ పచ్చి వచ్చి మాట కూడా ఇంతకుముందు ఈ మాట బాగుండే మాట మధ్యమైంది మాట పోయిందా లేదా అడుగుడిపోతుంది జై రాంజనయ్య అది నా మాట వస్తుంది అన్ని రకాలు పోతుంది బాగా అన్ని సాక్షి ఆ గు